हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो ओवन यूज चेकुंडा एग्लेस केक ने एला चेसुकोवालो मीतो शेयर चेस्तुन्ना। केक कोसम मोस्टली अंदरू मैदा पिंडे यूज चेस्तारु कानी मा अत्तय्य गारु गोधुम नोक्तो केक रेसिपी ने एला चेसारो नेनु मीतो शेयर चेस्तुन्ना। ఈ కేక్ కోసం 2 కప్పులు గోధుమ నూక, 2 కప్పులు షుగర్ పౌడర్, 1 కప్పు పెరుగు, 1/2 కప్ మైదా పిండి, 1 కప్పు ఆయిల్, 1 కప్పు మిల్క్, 2 స్పూన్ల బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు salt, డ్రై ఫ్రూట్స్, ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ని తీసుకున్నారు। ముందుగా ఒక బౌల్ లో 2 కప్పులు గోధుమ నూక, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి। పెరుగు గోధుమ నూక బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోనే 2 కప్పుల షుగర్ పౌడర్ ని వేసి బాగా కలుపుకోవాలి। షుగర్ పౌడర్ కూడా మిక్స్ అయిపోయాక 2 స్పూన్ల మైదా పిండిని కొంచెం కొంచెంగా దీనిలో వేసుకుంటూ కలుపుకోవాలి। మైదా పిండి కూడా మిక్స్ అయిపోయాక ఒక కప్పు ఆయిల్ వేసి కలుపుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి। ఇలా బాగా బీట్ చేసుకున్నాక మూత పెట్టి 30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి। 30 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, salt, ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేస్తూ వీడియోలో చూపించినట్లుగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక కేక్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక దలసరి పాత్రను తీసుకొని దానికి ఘీ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ మిక్స్ ని వేసి బబుల్స్ పోయే వరకు ట్యాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు కుక్కర్ లో salt ని వేసి దానిపై ఒక ట్రే ని పెట్టి 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి। ఐదు నిమిషాలు హీట్ చేసుకున్నాక మనం కేక్ మిక్స్ వేసుకున్న బౌల్ ని కుక్కర్ లోకి దించుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 1 అవర్ వరకు విజిల్ లేకుండా బేక్ చేసుకోవాలి। 1 అవర్ బేక్ చేసుకున్నాక టూత్ పిక్ ని గాని స్పూన్ గాని యూస్ చేసి కేక్ ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్ ని బయటకు తీసి చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాత కేక్ ను వీడియోలో చూపించిన విధంగా బయటికి తీసుకోవాలి। దీన్ని క్రీమ్ తో గాని క్యారమెల్ తో గాని డెకరేట్ చేసుకోవచ్చు। ఈ కేక్ చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి।
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్